హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వసతి దీవున రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సంబంధించి మనకి మొదట విడత డబ్బులు అయితే జంప్ చేయబోతుందండి సో ఎగ్జాక్ట్లీ ఏ తేదీన జంప్ చేస్తుంది అనేది క్లారిటీగా అయితే చెప్తాను అలాగే చాలా మంది ఏంటంటే పోస్ట్ పోన్ చేశారు అని చెప్పేసి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయండి దాని గురించి కూడా మీకు అయితే ఇందు ఈ వీడియోలు అయితే క్లారిటీగా అయితే ఇస్తాను చెప్తాను ఎవరినూ కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గర చూడండి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే విద్యా దేవన్ కావచ్చు వసతి దేవుని కావచ్చు ఎటువంటి అప్డేట్స్ మీకు తెలియదు సరే మన ఛానల్లో జన్యున్ అప్డేట్స్ అయితే మీకు అయితే దొరుకుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ముందుగా చూసుకుంటే వసతి దేవన డబ్బులు అనేది మనకి మార్చి ముప్పై ఒకటో తేదీన రిలీజ్ చేస్తున్నట్లయితే మనకి మనకి ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే ఉందండి సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే సెకండ్ పోస్ట్ పోన్ చేశారని చెప్పేసి అయితే చాలామంది అయితే చెప్తున్నారు సో వాళ్ళు ఇంకా ఎక్కడ ఏం మెన్షన్ అయితే చేయలేదు ఏ తేదీ కూడా ఏం రిలీజ్ చేయలేదు సో థర్టీ ఫస్ట్న ఏదైతే మార్చి ముప్పై ఒకటిన రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారో అదే తేదీన మనకి ఖాయమైతే ఉంది సో కాబట్టి అదే తేదీన డబ్బులు అయితే మనకి అకౌంట్లో కూడా జంప్ చేయడం అయితే జరుగుతుందండి సో వసతికి సంబంధించి మీకు డబ్బులు పడాలంటే కంపల్సరీ మీరైతే ఈ మూడు పనులు కూడా చేసుకుంటు అయితే ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి కనిపించే లింక్ అయితే చేసుకోండి అలాగే తమ్ము అయితే మీకు తంబైతే వేసి ఉండాలండి సో అలాగే మీరు మీ ఏదైతే మీ అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్ ప్రాపర్గా ఉంచుకోవాల్సి అయితే ఉండదండి సో మీ అప్లికేషన్లో సిక్స్ డబ్బు వ్యాల్యూస్ని కంప్లీట్ చేసుకోలేకపోతే కంప్లీట్ కూడా చేసుకోండి సో మీకు ఈ మూడు పనులు కరెక్ట్గా చేసుకుంటే డబ్బులు అయితే పడతాయండి కరెక్ట్గా సో దీనికోసం స్టాటస్ జాన్మూమి వెబ్సైట్కి వెళ్ళి మీరే చెక్ చేసుకోవచ్చు లేదంటే కనుక సచివాలయంకి వెళ్తే మీరు ఆధార్ కార్డు పెట్టుకుని వెళ్తే వెల్ఫేర్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వాళ్ళైతే చూసి మీకైతే మీ అప్లికేషన్ స్టేటస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది పథకం ద్వారా మనకి డబ్బులు డిగ్రీ వాళ్ళకి ఇరవై వేలు అలాగే ఐటీఐ వాళ్ళకి పదివేలు ఇలాగే డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తుంది హాస్టల్ ఖర్చులకు సంబంధించి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేను అయితే వీడియో చేసి మీకు తెలియజేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి